मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारी राजकीय व्यूहालु प्रत्यर्थुलकु अंतु चिक्कडं संगति तर्वात तन चुट्टू उन्न वाळ्ळकु कूडा तन व्यूहालु अर्थं कावु अनि चेप्पि चाला मंदि चेबुतू उंटारु। अंत पगडंबंदिगा तन व्यूहालु अमलु चेस्तू उंटारु। चिवरि निमिषं वरकु कूडा चाला विषयालु तेलियनिव्वरु अनि आफ् कोर्स अदे काबोलु। జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఒక ప్రముఖమైన నాయకుడిగా ఈరోజు నిలబెట్టగలిగిందేమో, లేదంటే ఒకసారి జస్ట్ ఇమాజిన్ ఆయన ప్రారంభించినటువంటి రాజకీయ అడుగులు ఏ విధంగా ఉన్నాయి, ఎంత అసలు ఒక ముళ్ళల మీద నడిచే పరిస్థితి ఎలా కల్పించారు, వాటన్నింటినీ దాటుకుని ఇప్పటివరకు నిలబడగలిగారు, మహామహాశక్తులను మట్టి కల్పించే పరిస్థితి లేదు అంటే రాజకీయంగా రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అండ్ అంతకుముందు పెద్ద పెద్ద తోపులు అనబడే వాళ్ళు కూడా కొన్ని వీళ్ళ కొందరి చేతుల్లో ఉన్న వ్యవస్థలు వ్యవస్థలో ఉన్న కొందరు వ్యక్తులకు భయపడే పరిస్థితి ఉండేది, వాళ్ళని ఎదుర్కోవాలి అంటేనే రాష్ట్రంలో దేశంలో బలమైన శక్తులుగా ఉన్నవాళ్ళు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? కొందరు పక్క రాష్ట్రాల్లో, మరికొందరు ఏకంగా దేశ రాజధానికి పరిమితమై, మరికొందరు ఇంటర్నల్గా అయినా కొన్ని విషయాల్లో వేలు పెట్టాలి అంటే ఎందుకు రా బాబు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందంటే అనవసరంగా మనం టార్గెట్ అవుతాం, ఎందుకులే ఎలక్షన్స్ అయ్యేంతవరకు మేమైతే ఎక్కడ ఏం వేలు పెట్టదలుచుకోలేదు అని చెప్పి ఒక పేద మహానుభావుడు, ఒక పేద మనిషి తాజాగా కూడా తనను కలిసినటువంటి ఒక సామాజిక వర్గ పెద్దలతో అన్నదట, అంటే బేసిక్గా ఒక ప్రధానమైన సామాజిక వర్గం అటు తెలంగాణలో కానీ లేకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారం లేకపోతే మనుగడ సాధించలేం, ఖచ్చితంగా అధికారం కావాలి, అధికార పక్షం అయి ఉండాలి, లేదంటే మనకు కావలసిన వాళ్ళైనా అధికారంలో ఉండాలి అని చెప్పి అఫ్ కోర్స్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి కోసం ఆ సామాజిక వర్గం ఒకటి బలంగా పనిచేస్తూ ఉంది, ఇంటర్నల్గా తీర్మానాలు చేస్తూ ఉన్నారు. అన్నీ బయటకు వస్తే పార్టీకి వ్యతిరేకం అవుతుంది, మళ్ళీ నెగిటివ్ అవుతుంది, కాబట్టి ఎక్కువ ప్రచారం కాకుండా చూసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి నుంచి కూడా వీళ్ళకైతే కొన్ని సలహాలు సూచనలు ఆదేశాలు లాంటివి ఉన్నాయట. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే వాళ్ళు అంటే ఒక సామాజిక వర్గం ప్రధానంగా కాసేపు ఊపిరి పీల్చుకునే పరిస్థితి, అండ్ వాళ్ళకు ప్రధాన క్షేత్రం ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికార పీఠం మీద ఉండొద్దు. సో దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు, కొందరైతే ఫండ్ కలెక్షన్ చేస్తున్నారు, సామాజిక వర్గ పెద్దలందరూ కలిసి ఈ సామాజిక వర్గంలో ఉన్న మంచి వ్యవస్థలో కీలకంగా ఉన్న వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి పరిస్థితి, ఎప్పుడు ఓవర్కమ్ అవ్వాలి, ఈసారి అధికారంలోకి లేకపోతే ఇక మళ్ళీ నిలదొక్కుకోవడం అనేది దాదాపు సాధ్యం కాదు, కాబట్టి యాక్టివ్ అవ్వండి, ఏదో ఒకటి చేయండి, చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు అని చెప్పి ఈ సామాజిక వర్గ పెద్దలందరూ కూడా ఈ ఇందులో ఉన్న కొందరు గొప్ప వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి కలిసి ఇలా మొరపెట్టుకుంటుంటే అనవసరంగా వేలు పెట్టి ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు, ఏదన్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిందే, ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిందే, ఇప్పటికిప్పుడు అనవసరంగా వేలు పెట్టి డైరెక్ట్గా మేము ఆ జగన్కు శత్రువులు అయ్యే బదులు ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మా పాత్ర ఏమైనా ఉంటే ఏమైనా చేయగలిగితే చేస్తాం, ఇలా వచ్చేసి డైరెక్ట్గా మీరు మమ్మల్ని అడిగి మేము ఇన్వాల్వ్ అయ్యి లేనిపోయిందంతా తలనొప్పి, ఆయనేమో రాజశేఖర్ రెడ్డి గారు లాంటి మనిషి కూడా కాదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారులే అని చెప్పి అనుకునే పరిస్థితి ఉండదు, ఒకసారి కనుక శత్రుఘ్న ప్రతినిధి గారు ఫీల్ అయ్యారని అనవసరంగా టార్గెట్ అవుతాం అని చెప్పి వాళ్ళు చెప్పి పంపించే పరిస్థితి ఉందంట. ఇవి జస్ట్ ఇమాజిన్ ఎలాంటి ఎలాంటి వ్యక్తులు వ్యవస్థలో ఎంత కీలకంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి టార్గెట్ కాకుండా ఉంటే చాలు అనే పరిస్థితి వరకు వచ్చారు. ఎందుకంటే సరే వ్యవస్థలో కీలకంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఏవో కొన్ని బొక్కలు ఉంటాయి, ఖచ్చితంగా ఏవో కొన్ని బొక్కలు ఉంటాయి, ఆ బొక్కలు బయటకు తీశారనుకోండి, అరే ఇన్ని రోజులు వెలిగిన భ్రమ
ఇన్ని రోజులు కాపాడుకున్న క్రెడిబిలిటీ మొత్తం దెబ్బతాయి, వద్దురా బాబు అంటున్నారట. అంటే అంటే ఒక ఒక పత్రిక అధిపతి కదా, జగన్ మహిమో కాల మహిమో అని బిడ్డ మీద పడుకున్నారు చూడండి. మిగిలిన వాళ్ళ పరిస్థితి బిడ్డ మీద పడుకోలేదు, కానీ మిగిలిన వాళ్ళ అంతరంగం కూడా అదేనట ప్రస్తుతానికి. అలాగని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం సీట్లో చూడలేక అట్లని చెప్పి డైరెక్ట్గా వచ్చి వ్యతిరేకించి యాక్టివ్గా ఇంకేమైనా కార్యక్రమాలు చేయలేక వాళ్ళ బాధ వర్ణనాతీతమాట. ఇటువంటి పరిస్థితుల్లో సైలెంట్ ఉండడమే కరెక్ట్ మార్గం అని చెప్పి వాళ్ళను కొందరు పెద్దలు పారిశ్రామికవేత్తలు, కొందరైతే బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూలరు కూడా రాజకీయాలకు దూరంగా ఉన్న పెద్దలు కొందరు, రాజకీయాలకు సంబంధం లేని పెద్దలు కొందరు, వేరే వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారట. చంద్రబాబు నాయుడు గారి కేసు పరిస్థితి ఏంటి, ఎప్పటికి బెయిల్ రావచ్చు, ఏం జరగచ్చు, ఎలా ఉండొచ్చు, మీరేమైనా కనుక కాసేది ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమైనా ఉపశమనం కలుగుతుందా, ఇవన్నీ అడిగి కొందరు దగ్గరకు పోతే నిర్ద్వందంగా ఇటువంటి విషయాల్లో ఇప్పుడు వేలు పెట్టి ఏం చేసేది లేదు. అనవసరమైన టార్గెట్ అవ్వడం తప్ప ఎవరి పని వాళ్ళు చేసుకోకూడదు అని చెప్పి చెప్పి పంపించారట.